టార్గెట్ టీడీపీ బీజేపీ భారీ ప్లాన్ రాజకీయాల్లో అవకాశాలు పుష్పక విమానం మాదిరిగా ఉంటాయని ఎవరైనా అనుకోవచ్చు కానీ అలా జరగదు ఒక రాజకీయ పార్టీ బలంగా ఉంటే మరో పార్టీ ఆ ప్లేస్ రావాలి అంటే యుగాలు జగాలే పడుతోంది ఉదాహరణకు జాతీయ స్థాయిలో తీసుకుంటే కాంగ్రెస్ దశాబ్దాల తరబడి పాలించింది అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వచ్చింది నాడు బీజేపీ పరిస్థితి కేవలం రెండు లోక్సభ సీట్లకే పరిమితం కావడంగా ఉండేది అయితే బీజేపీ అవిశ్రాంతంగా పనిచేసి కాంగ్రెస్ని నెట్టేసి మరీ ముందుకొచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతోంది అంటే ఆ ప్లేస్ని బీజేపీ ఆక్రమించడం వల్లనే ఇక ఏపీలో తీసుకుంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఒకటి పదేళ్ల వయసు కలిగిన వైసీపీ అయితే మరొకటి నాలుగు దశాబ్దాల టీడీపీ ఈ రెండు పార్టీలు ఉండేగా మూడవ పార్టీ ఆ స్పేస్ ని ఆక్రమించడం కష్టం ఇక ఈ రెండు పార్టీలలో ఒకటి మెల్లగా అదృశ్యం కావాలి మరి ఆ పరిస్థితి ఉందా ఉంటే దేనికి ఉంది అంటే నడి వయసులో పడిన టీడీపీకే ఉంది అన్నది ఒక అంచనా ఎందుకంటే ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు ఏడు పదుల వయసు దాటి ఉన్నారు ఆయన తరువాత రాజకీయ వారసత్వం కూడా బలంగా లేదు దాంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఒక విధంగా చెప్పాలి అంటే టీడీపీకి చావో రేవో లాంటివే ఈ ఎన్నికలలో కనుక టీడీపీ గెలిచి నిలవకపోతే ఖచ్చితంగా ఆ పార్టీ ఉనికి కోల్పోతుంది దాంతో బీజేపీ తన టార్గెట్ని టీడీపీ మీద పెట్టింది అంటున్నారు నిజానికి పంతొమ్మిది వందల ఎనభై మూడు ముందు చూసుకుంటే ఉమ్మడి ఏపీలో జనతా పార్టీ బాగా బలపడింది ఆ తర్వాత విడిపోయి బీజేపీగా అవతరించింది నెమ్మదిగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎదుగుతున్న నేపథ్యంలో ఎనభై మూడులో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేయడంతో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది అలా నాలుగు దశాబ్దాల పాటు బీజేపీ ఉనికి పోరాటం చేస్తూనే ఉంది ఇప్పుడు టీడీపీ నెమ్మదిగా తగ్గుతోంది ఒక విధంగా చాలా ఇబ్బందుల్లో ఉంది అటువంటి పార్టీని తనంతట తానుగా క్షీణంప చేయడమే బీజేపీ ఆలోచన అలా కాకుండా పొత్తుల పేరిట మరోమారు చేరదీస్తే ఖచ్చితంగా టీడీపీ బలపడుతుంది అన్నీ కలిసి వస్తే చంద్రబాబు తరువాత రాజకీయ నాయకత్వం కూడా బలంగా మారుతుంది అప్పుడు టీడీపీని ఏపీ పొలిటికల్ తెర మీద నుంచి తొలగించాలి అంటే ఖచ్చితంగా మరిన్ని దశాబ్దాలు పడుతుంది అందుకే అంది వచ్చిన అవకాశాన్ని బీజేపీ తెలివిగా వాడుకోవాలనుకుంటోందట తెలంగాణలో కాంగ్రెస్ నిర్వీర్యమైతే తమకు అక్కడ స్పేస్ దొరుకుతుంది అని ఆశిస్తున్న బీజేపీ అదే తరహాలో ఏపీలో టీడీపీ క్రమంగా బలహీనపడాలని ఆశిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు టీడీపీకి అగ్నిపరీక్ష కానీ బీజేపీకి కావు ఒకవేళ టీడీపీతో పొత్తు ఉన్నా కూడా దక్కేవి మూడో నాలుగో సీట్లు వాటికి కక్కుతబడి టీడీపీని బలోపేతం చేయడం కమలనాథుల అజెండా కానే కాదు అంటున్నారు అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీతో ఏ రకమైన పొత్తులు లేకుండానే తాము వేరుగా ఉండాలనే ఆ పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నారట అలా టీడీపీ కనుమరుగైతే ఆ ప్లేస్లోకి తాము రావచ్చు అన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్ అదే గనుక నిజమైతే మాత్రం ఏపీలో టీడీపీకి గడ్డు పరిస్థితులు తప్పవని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో